जल्दी सब आपको जल्दी सब పద్దెనిమిది కోట్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే కేవలం 10-11% కూడా ఇంతవరకు దేశ జనాభాలో మనం వాక్సిన్లు ఇవ్వలేకపోయాం అదే రకంగా రాష్ట్ర పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో కూడా అక్షరాల 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్న వాళ్ళు కోవిడ్ యుద్ధంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పనిచేస్తా ఉన్న వాళ్ళని కూడా లెక్కేసుకుంటే అక్షరాల 1,48 లక్షల మంది ఉన్నారు వాళ్ళకు 2 డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల 2,96 కోట్ల డోసులు కావాలి అదే రకంగా 45 సంవత్సరాలు దిగువన 18 సంవత్సరాలు పైబడి ఎంతమంది ఉన్నారని చెప్పి రాష్ట్రంలో చూస్తే అక్షరాల 2 కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే వాళ్ళకు 2 డోసులు చొప్పున ఇవ్వాలి అని అంటే 4 కోట్ల డోసులు రెండే కలిపితే రాష్ట్రంలో ఈ 4 కోట్లు ఈ 3 కోట్లు రెండు కలిపితే 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి వస్తే అక్షరాల వ్యాక్సిన్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియంత్రణలో పనిచేస్తూ మనకు సప్లై చేసింది ఎంత అని అంటే కేవలం 73 లక్షలు మాత్రమే అంటే 10-11% కూడా మించని పరిస్థితి ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఇవాళ రాష్ట్రం పరిస్థితి అయినా దేశం పరిస్థితి అయినా ఇవాళ ఎందుకుంది ఈ మాదిరిగా అని అంటే దానికి కారణం దేశంలో ఈరోజు 2 కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేస్తూ ఉన్నాయి ఒకటి భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ అది నెలకు కోటి వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేసే సామర్థ్యం సిమిలర్గా సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇంకొక కంపెనీ దానికి నెలకు 6 కోట్లు వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం రెండే కలిపితే దేశంలో మొత్తం సామర్థ్యం ఎంత అని అంటే కేవలం నెలకు 7 కోట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే సామర్థ్యం మన దేశంలో ఇవాళ ఈ కంపెనీలకు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న మార్గాలు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే మనకంతా కూడా మార్గం ఒకటే కనిపిస్తుంది కోవిడ్తో సహజీవనం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవైపున జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ కోవిడ్తో సహజీవనం చేస్తూనే ఒకవైపున మనం ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినయంగా ప్రతి వైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కాబట్టి మేమందరితో కూడా నేను కోరేది ఒకటే ఈరోజు మనకున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ అడుగులను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపున చేయాల్సిన పనులన్నీ కూడా ఒకవైపున చేసుకుంటూనే పోతూ ఉండాలి అయితే చేసే ప్రతి పనిలోనూ కూడా తగు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మాస్కులు వేసుకోవడం దగ్గర నుంచి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం దగ్గర నుంచి చేతులు రెగ్యులర్గా కడుక్కోవడం దగ్గర నుంచి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా మన జీవితంలో అదొక భాగం కింద అలవాటు చేసుకుని వీటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే కోవిడ్ మీద మన యుద్ధం జరగాలి అన్నది కూడా ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగాలి అని చెప్పి కోరుతూ రాబోయే ఈ కాలంలో ఖరీఫ్ మొదలవుతూ ఉంది రైతన్నలకు అన్ని రకాలుగా కూడా వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళ పనులు చేసుకునే దానికోసం ఆర్థిక ఇబ్బందులు ఏ రైతన్నా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 4 అడుగులు ముందుకు వేసి రైతన్నలకు ఎన్ని కష్టాలున్నా కూడా ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా కూడా రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో టోటల్గా ఈ 52,38,000 మంది రైతన్నలకు ఈ 3,900 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కుతానే వాళ్ళ అకౌంట్లలోకి పంపించే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా మరొక్కసారి చెబుతూ ఈ కార్యక్రమం వల్ల రైతన్నలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో
మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు ఇటువంటి అనేకం చేసే పరిస్థితి దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా దేవుని కూడా కోరుకుంటూ మరొక్కసారి రైతన్నలందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభానికి శ్రీకారం చుడతాం.